ఎమోషన్ చాలా బాగుంది. హీరో చెప్పిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హీరో అయితే సైలెంట్ గా ఉండి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చాడు. లాస్ట్ లో మాత్రం హీరో మాత్రం కుమ్మేశాడు. ఎలా అంటే ఫస్ట్ లో డల్ గా ఉండి లాస్ట్ లో మాత్రము వైలెంట్ చూపించాడు. హీరో చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కూడా చనిపోవడం మాత్రం చాలా బాధాకరంగా అనిపించింది లాస్ట్లో. అందుకే హీరోయిన్ చనిపోవడం బట్టే హీరో అలా యాక్ట్ చేశాడు. చాలా చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా మంచి మ్యూజిక్ యాక్ట్ చేశారు. హైలైట్ సీన్ అంటే హీరోయిన్ బ్రదర్ చనిపోయేటప్పుడు హీరోయిన్ ఏడ్చింది కదా. అండ్ హీరో కూడా హీరోయిన్ చనిపోయేటప్పుడు హీరో కూడా చాలా ఎమోషనల్ అయినప్పుడు మేము కూడా చాలా ఎమోషనల్ అయ్యాము. చాలా బాగుంది మూవీ. పక్కా ఫ్యామిలీ మాత్రం పక్కాగా చూడొచ్చు. అండ్ ఇది సొసైటీకి సంబంధించిన మూవీ, చాలా బాగుంది. అంటే పోలీస్కి నక్సలకి సంబంధించిన మూవీ కాబట్టి చాలా బాగుంది. ఎప్పుడు పోలీస్ నక్సల్ అనేది కలిసే ఉండాలి ఈ మూవీలో చూపించారు. ఎక్కువగా గొడవలు ఆడకూడదని ఈ మూవీలో చూపించారు. చాలా చాలా బాగుంది. నా సింధూరం సినిమా అయితే ఏదో పాత సింధూరం అనుకోవద్దు, ఇది కొత్త సింధూరం. ప్రజెంట్ ఉన్న మోసాల గురించి, నక్సల్స్లో జరిగే మోసాల గురించి చాలా చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో శివబాలాజీ క్యారెక్టర్ ఉంటుంది, ఆయన ఇప్పటిదాకా చేయలేదు, ఇప్పటిదాకా అలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఆ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఆయన ఇచ్చే ట్విస్ట్లు కూడా చాలా చాలా బాగుంటాయి అన్న. ఇంకా పోతే హీరో హీరోయిన్ వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు అనుకుంటారు, కానీ చాలా యాక్టింగ్ చింపేశారు. ఆ హీరో గారు అయితే ఇంకా జూనియర్ శర్వానంద్ లాగే ఉన్నాడు, ఏడిపించేస్తాడు అన్న. కొన్ని సీన్లలో ఏడిపించేస్తాడు, నవ్విపిస్తాడు, ఫైట్స్ కానీ చాలా చాలా బాగా చేశాడు. హీరోయిన్ యాక్టింగ్ అయితే చింపేసింది. తను చనిపోయే సీన్ అయితే 10 నిమిషాలు థియేటర్లో అంతా సైలెంట్గా ఉంటారు. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు మంచి పాయింట్తో వచ్చారు రిపబ్లిక్ డే రోజున. సో అందరూ చూడాల్సిన సినిమా. సో చాలా మంచి మెసేజ్ సినిమా. చాలా యాక్షన్ సినిమాలు, లవ్ సినిమాలు చాలా చూసాము. ఇలాంటి సినిమాలు రేరుగా వస్తున్నాయి, చాలా గ్యాప్ తర్వాత వచ్చాయి. సో అందరూ చూడాల్సిన సినిమా. సినిమా సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఆ సినిమాటోగ్రాఫీ కానీ, సో చాలా అంటే చాలా కొత్తగా ఉంటాయన్న. డైరెక్టర్ గారు మంచి పాయింట్ తీసుకొని వచ్చారు. చాలా చాలా బాగుంది. సింధూరం చాలా బాగుందన్న, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను జెన్యున్గా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన. ప్రతి ఒక్కటి ఒక మాట చెప్పాలంటే సినిమాలో ప్రతి ఒక్కటి హైలైట్ అన్న. ఇలాంటి మాస్ సినిమాలు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా తక్కువ వస్తాయి. శివబాలాజీ గారి యాక్టింగ్, నేటివ్ రోల్స్, హీరోయిన్ గారు, నిజంగా తమిళ సినిమాలో తనకు ఎంత భవిష్యత్తు ఉందో, ఎంత టాలెంట్ ఉందో తెలియదు, కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం మరో సౌందర్యంగా నిలిచిపోతుంది. భయ్యా సింధూరం లాంటి మూవీస్ చాలా అంటే చాలా చాలా అరుదుగా వస్తాయి. అది మళ్ళీ 26th. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. హీరో యాక్టింగ్ భయ్యా కాలి ఇచ్చి పడేసిండు, అంటే ఎంత న్యాచురల్గా ఎంత సింపుల్ యాక్ట్ చేసిందంటే కావాలి భయ్యా, మనకి ఇలాంటి హీరోలు కావాలి. మన తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి హీరోలు ఉంటే ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీ బాగుపడుతుంది. మెయిన్ ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంది భయ్యా, లైక్ దళం గురించి ఒక మంచి మెసేజ్ ఉంది. పవి టీచర్ బ్రిగిదా సగా, ఆమె ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయి భయ్యా. ఏ మగాడైనా, ఎలాంటి వాడైనా ఆమె ప్రేమలో పడిపోవాల్సిందే. అంత బ్యూటిఫుల్గా, అంత న్యాచురల్గా ఎమ్మారో భయ్యా. జనాల కోసం ఏం చేస్తుంది భయ్యా. మెయిన్ అయితే హీరో భయ్యా. హీరో అతని అమ్మాయిని కాఫీ చేసి పెడతాడు చూడు, అమ్మాయి కాఫీ తాగి పడిపోతుంది భయ్యా. మెయిన్ హైలైట్ ఏంటంటే సీన్లో వాళ్ళ లవ్ స్టోరీ, 2 సాంగ్స్ ఉంటాయి. ఆనందమో అని ఒక సాంగ్ ఉంటుంది భయ్యా, మామూలు ఉండదు. అసలు సాంగ్లో బీజియం వస్తుంటే ఆ విజువల్స్, థియేటర్లో చూస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. డైరెక్టర్ సార్ మామూలు తీయలేదు సార్, సినిమాలో ఇంత మెసేజ్ ఉందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చాక అర్థమైంది మామూలు మెసేజ్ మూవీ కాదు. మీరైతే సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవ్వద్దు. ఓట్లు వస్తుంటాయి పోతుంటాయి, బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు ఈ సినిమాలో శివబాలాజీ, హీరో హీరోయిన్ అందరూ, అసలు పోలీస్ క్యారెక్టర్స్, ఇక మన నాగమహేష్ సార్ చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య, సింపుల్గా చెప్పాలి. మెసేజ్ ఉంది సినిమాలో. ఇదైతే హార్ట్ఫుల్గా చెప్తున్నా, మెసేజ్ ఉంది మూవీలో. లాస్ట్లో మెసేజ్ ఉంటుంది, మిస్ అస్సలు అవ్వద్దు సినిమా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య. అంటే ఇందులో బంగారం కంటే వజ్రం డైమండ్, అదే డైమండ్ ఈ సింధూరం. ఎందుకంటే నక్సలైట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా, ఇలాంటి నమ్మించి మోహం చేసే వాళ్ళు ఆల్రెడీ సొసైటీలో చాలా మంది ఉన్నారు, ఒక అమ్మ అటు సైడ్ మొత్తం అటు సైడ్. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ప్రశ్నించి లాస్ట్ వరకు ఒక క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. అంటే ఏదో ఏదో స్టోరీ, ఏదో కామన్ స్టోరీ అనుకుంటూనే
ఇంటర్వెల్ అవటం, ఇంటర్వెల్ కానీ ఏమవటం, అసలు లాస్ట్ వరకు విలన్ ఎవరనేది కూడా తెలియని సస్పెన్స్ నుంచి చాలా బాగుంది. హీరో హీరోయిన్స్ చాలా న్యాచురాలిటీ, అంటే ఎక్కడి నుంచి బొంబాయి నుంచి విదేశాల నుంచి తీసుకొస్తున్నారు హీరోయిన్లు, అలా కాదు ఇలా అంటే అది చూసారా, అది కూడా ఆస్వాదిస్తున్నారు సినిమా అది మరి. అలాగే ఇప్పుడు ఉన్న ట్రెండ్లో పెద్ద పెద్ద సినిమాలు ఎక్కువ థియేటర్లు ఇచ్చి చాలా తక్కువ థియేటర్లు అంట, అంటే ఎందుకు థియేటర్లు ఇలా చాలా ట్రై చేశారు నిర్మాతలు, కానీ అక్కడే సినిమా రంగం నుంచే ఎక్కువ స్పందన లేదు. సినిమా చాలా బాగుంది, ఇలాంటి సినిమాకి మనం ఎక్కువ ఎంకరేజ్ చేస్తే రేపొద్దున భావతలకు ఇలాంటి స్టోరీలు చూపించే అవకాశం ఉంది. మంచి సినిమా అండి, లాస్ట్ శివబాలాజీ గారు అండి హీరో గారు, అందులో ఇందులో పోలీస్ క్యారెక్టర్ ఉంది సూపర్ అబ్బు, కామెడీ చేస్తూనే సీరియస్ పండిచ్చారు పోలీస్ క్యారెక్టర్ కూడాను, సాంగ్స్ కూడా చాలా ఎక్సలెంట్, మంచి సినిమా మంచి ఫీచర్ ఉంది.